అదిలాబాద్ జిల్లా బోధి మండలంలోని సాయి ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తీరుపై జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని అవగాహన సదస్సు నిర్వహించారు. మీరు ముందుకొచ్చి ఎందుకంటే మా దగ్గర ఉన్నది
వేరే ఫెసిలిటీస్ ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా బంద్ చేయడానికి కూడా మేము గవర్నమెంట్కి మేము మా దగ్గర మా ద్వారా లెటర్ పెడతాము. ఎందుకంటే గంజాయిని బంద్ చేయకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి దీని మీద చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమాయత్తమై ఎట్టి పరిస్థితుల్లో మనది నెక్స్ట్ సీజన్లో ఒక్క గంజాయి మొక్క కూడా మన దగ్గర ఉండద్దని అనేది మా యొక్క దృఢ నిర్ణయం.